ఏ పార్టీకి అనుకూలంగా అంటే పని చేసే వాళ్ళు కోటేస్తాం అప్ప, పని చేసే వాళ్ళు కోటేస్తాం, డెవలప్మెంట్ వాళ్ళు కోటేస్తాం. ఏం చేయాలి, ఫ్యాక్టరీలు తేవాలా, ఉద్యోగాలు ఇవ్వాలా, రోడ్లు వేయాలా, ఏమి లేకుండా డబ్బులు పంచే వాళ్ళకి ఎట్టేస్తాం ఓటు. ఆపిస్తా అంటే ఆపి ఇంట్లో తెచ్చి పెడతాడా, అది కూడా ఆపి రాంగే. డెవలప్మెంట్ చేయాలి, ఆపితే సంపాదించి ఆధిక్యం వచ్చి పంచుతా అంటున్నాడు, చూద్దాం ఏం చేస్తాడు. ఎవరు వస్తారంటే ఏదో కూటమి అంటారు, చూద్దాం కూటమి వస్తా అంటున్నారు, చూద్దాం. నగరంలో ఎట్లా ఉంది? నగరంలో టఫ్ ఉంది ఫైట్. కొద్దిగా ఏజ్ ఆయనకి ఉంది, ఈ డెవలప్మెంట్ వల్ల కొంత ఉద్యోగాలు లేవు కదా పిల్లలకి. పిల్లలు మెయిన్ ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు, ఈ ఫ్రీ డబ్బు ఏ దానికి ఉపయోగపడదు. ఏం ఉద్యోగాలు అవి? బీటెక్ చేసినాడు, ఎంటెక్ చేసినకి ఉద్యోగాలు, ఏమి ఉద్యోగాలు అవి? ఏ డిపార్ట్మెంట్లో ఆ ఉద్యోగాలు ఇవ్వాలప్ప, ఏ చదివింటే వాళ్ళకి అది ఇవ్వాలి. ఇప్పుడు ఇంజనీర్ చేస్తే ఇంజనీర్ ఇవ్వాలి, డాక్టర్ అయితే డాక్టర్ ఇవ్వాలి. నువ్వు అన్ని ఉద్యోగాలకి ఒకటే, మా అన్ని దానికి ఒకటే మందు అన్నట్లా ఇది ఉంది పరిస్థితి. ఇవి జిరాక్స్ పేపర్లు కుడతాయడా, అవేమి అభివృద్ధి? ఎంఆర్ ఆఫీస్ మీద తెచ్చుకుంటే మీ సేవలు ఉండే డెవలప్ అది కాదు. పిల్లలకు ఉద్యోగాలు రావాలా, ఫ్యాక్టరీలు రావాలా, హాస్పిటల్ డెవలప్ చేయాలా, ఇవే అభివృద్ధి. ఇక్కడ బాగానే ఆయన చేసినాడప్పా, ఆయనకి ఇన్ని డబ్బు ఇస్తే ఆయన చేస్తాడు, ఆయన చేయలేదండి. ఆయన దగ్గర ఉండి షేర్ చేసినాడు, రోడ్లు గిట్లు వేసినారు కదా, ఉండి వేసినారు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉన్న వల్ల ఉపయోగం లేదు. ఇక్కడ ఎవరు చేస్తే వాళ్ళే వస్తారు, కేంద్ర ప్రభుత్వం మనకేం చేసింది ఏం లేదు. ఇక డెవలప్ చేసే పార్టీ ఏదైనా వస్తుంది పా, అంతే ఏది వస్తారని చెప్పకు. ఏది వచ్చినా టౌన్లో 50-50 ఛాన్స్ ఉంది. ఈయన సీనియరు, ఈయన జూనియరు, ఈయన కొత్త, ఆయన పాదాని చౌదరికి ఇవ్వలేదు టికెట్, మరి 50-50 టఫ్ ఫైట్ ఉంటుంది. తిరుగుతారు నా ఎలక్షన్ విషయంలో, అందరూ తిరుగుతారు ఎలక్షన్ విషయంలో, అందరూ తిరుగుతారు ఎలక్షన్ అయిపోతే ఎవరు కన్నా కనపడరు ఇంకా ఎలక్షన్ అందరూ తిరుగుతారు. సామాన్యుల పరిస్థితి ఏముంది? ఇసుక 20,000 పెట్టుకుంటున్నాం ఇసుక. అప్పుడైతే 8,000 టిప్పర్ అవుతాయి. ఇప్పుడు 20,000, 22,000 ఇసుక అట్లా కడితే ఓనర్ ఎప్పుడు కడతాడు బిల్డింగ్? కంకర ఇచ్చేసి 15,000 14,000 కదంటే 25,000, 26,000 కంకర. ప్రతి ఒక్కటి సిమెంటు, ఇసుక, పిల్లలు అన్నీ రేటే. పైన ఇసుక ఇంకా 20,000, 22,000 ఉంది ఇసుక. పనులు కూడా లేవు, పనిచేసే వాళ్ళకి పనులు కూడా లేవు. అది కూడా ఆలోచన చేయాలా విత్తనాలు? ఇప్పుడు కూడా కరువు ప్రాంతమే అనంతపురం జిల్లా. కరువు ప్రాంతం ఏముంది అనంతపురం జిల్లాలో? ఏం లేదు. ఏం పెడితే డెవలప్ అంటే, ఇప్పుడు ఆయన కియా తెచ్చాడు, దాని కోటికే ఈయన ఏదైనా ఒకటి తెచ్చి పెట్టింటే ఎవరైనా ఒప్పుతారు. నేను డబ్బులు ఇస్తున్నా లేదంటే కుదరదు. ఇంకా వల్ల దొంగ హామీలు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇచ్చారు, తన మేనిఫెస్టోలో ఉన్నటువంటి 2019లో చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఎంతవరకు నెరవేర్చింది నెరవేర్చలేదు ఆయనకు తెలుసు. అలాగే ఇప్పుడు 2024 నుంచి నెరవేరుస్తారా లేదా అనేది ప్రజలు నిర్ణయించాల్సిన అవకాశం ఉంది. నగరంలో రెండు హోరాహోరీగా ఉన్నాయి. సో ముఖ్యంగా బీజేపీ సపోర్ట్ ఉండడం వల్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చాలా ముందంజతో వెళ్తున్నారు. ఇక్కడే కాదు, మన ఢిల్లీలో అఖండమైన భారతదేశంలో అఖండమైన విజయంతో 400 ఎంపీ సీట్లతో మన నరేంద్ర మోడీ గారు భారతదేశ రూపురేఖలు మార్చడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా ఒక భారతీయుడిగా గర్వించదగ్గ విషయంగా నేను ఒప్పుకుంటున్నాను అన్నమాట. గతంలో ఇండివిజువల్ పార్టీగా వెళ్ళారు, ఓట్లు చీలిపోయాయి. ఇప్పుడు ఇండివిజువల్గా కాదు, ఒక ఎన్డీఏ కూటమిగా వచ్చారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్ళారు. ఈరోజు వాళ్ళిద్దరు వెనక ఉన్నది ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా అలాంటి గనులు ఉన్నారు. కాబట్టి ఇటువైపు ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా కష్టకాలం ఇప్పుడు ప్రస్తుతానికి ఏర్పడింది. సో ఫ్యూచర్లో వాళ్ళిద్దరిలో ఎవరు ఉంటారనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్ర మాత్రం అసెంబ్లీలో ఖచ్చితంగా తన వాయిస్ వినపడాలి. ఎందుకంటే ఒక ఆవేశపరుడు, ఆలోచనపరుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ అసెంబ్లీలో తన వాయిస్ వినిపించాడో, ఒక చంద్రబాబు నాయుడు గారు ఎలా వినిపిస్తున్నారో, పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా వినిపించాలి. ప్రజల పాలిట సమస్యలను తీసుకెళ్లగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది.